हाई फ्रेंड्स, वेलकम टू मै चैनल टेस्टी कुकिंग चैनल की स्वागत। नेनु मी प्रशांति। ई रोज़ मनमु चाला सिंपल गा इंट्लोने अप्पडालनि ए विधंगा प्रिपेर चेसुकोवालो चूसेद्दामंडि। चाला ईजीगा प्रिपेर चेसुकोवच्चु। अच्छं मनं बयट कोनुक्कुने अप्पडालु एलागैते उंटायो अलागे उंटायन्नमाट। इंकेंदुकु आलस्यं? मरि मुंदुगा मनमु ओक चिन्न मिक्सी जार्लकि ओक कप्पु वरकु मिनपगुल्लनि याड् चेसुकोनि మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి। చాలా స్మూత్ పౌడర్ చేసుకోవాలన్నమాట। ఇలా పౌడర్ చేసుకున్న తర్వాత జల్లించుకోవాలండి। బరకగా ఉష్ణ పిండిని మళ్ళీ మిక్సీలోకి యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోండి। అంత పిండిని ఇలా జల్లించుకున్న తర్వాత ఇందులోని రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోండి। అలాగే 1/2 టేబుల్ స్పూన్ వంట సోడాని యాడ్ చేసుకోండి। ఇవన్నీ పిండితో బాగా కలిసే విధంగా కలిపేసుకోవాలి। మీరు ఎక్కువ క్వాంటిటీలో చేయాలనుకుంటే గనక మరాడించుకోవచ్చండి పిండిని। ఇలా కొంచెం కొంచెంగా వాటర్ ని యాడ్ చేసుకోండి। చాలా గట్టిగా ప్రెస్ చేస్తూ పిండిని చాలా గట్టిగా కలుపుకోవాలన్నమాట। చపాతీ పిండి కంటే కూడా చాలా గట్టిగా కలుపుకోవాలి। కనీసం ఈ పిండి మనకి స్మూత్ గా అవడానికి 15 నిమిషాలు టైం పడుతుందండి। ఇలా బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి। పిండి కొంచెం అంటుకుంటుందని చెప్పేసి నేను ఇక్కడ కొద్దిగా ఆయిల్ ని చేతులకు అప్లై చేసుకొని పిండిని కలుపుకుంటున్నానండి। అప్పడాలు వేగడం వేగకపోవడం అనేది మనం పిండిని బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవడంలోనే ఉంటుందండి। బాగా ప్రెస్ చేస్తూ నొక్కుతూ కనీసం 15 నుంచి 20 నిమిషాల వరకు పిండిని బాగా కలుపుకోవాలన్నమాట। పిండి అనేది గట్టిగా ఉండాలి, అలాగే స్మూత్ గా ఉండాలన్నమాట। చూసారా, ఈ విధంగా గట్టిగా స్మూత్ గా ఉండాలన్నమాట। ఇప్పుడు మనము ఈ పిండిని రెండు భాగాలుగా కట్ చేసుకుందాము। ఇలా కట్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రిపేర్ చేసుకొని నైఫ్ తో అప్పడాలు మీకు ఏ సైజ్ లో అయితే కావాలో ఆ సైజ్ లో పిండి ముద్దని కట్ చేసుకోండి। ఇక్కడ నేను కొన్ని అప్పడాలు పెద్ద సైజ్ లో చేశానండి, కొన్ని చిన్న సైజ్ లో చేసుకున్నాను। ఇలా కట్ చేసుకున్న పిండినంతటిని ఒక పక్కకు పెట్టేసేసుకొని బియ్యం పిండిని చల్లుకుంటూ, అంటే పొడి పిండిని చల్లుకుంటూ అప్పడాలను వీలైనంత సన్నగా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట। ఇదే షేప్ లో ఉంటే బాగుండదు కదండి, మనము అన్ని అప్పడాలు కూడా ఒకే షేప్ లో రావడానికి ఈ విధంగా ఒక బౌల్ తో కట్ చేసుకుందాము। చూసారా, అప్పడాలు చాలా పర్ఫెక్ట్ గా మనకి ప్రిపేర్ అయిపోతున్నాయి। ఇలా పొడి పిండిని జల్లుతూ అప్పడాలన్నిటిని ప్రిపేర్ చేసుకొని కట్ చేసుకోండి। చిన్న సైజ్ లో చేసుకుంటే అప్పడాలనేవి కొంచెం తక్కువ వేగుతాయండి, కొంచెం పెద్ద సైజ్ లోనే ప్రిపేర్ చేసుకోండి బాగా పొంగుతాయి అన్నమాట। చూసారా, ఇలా ప్రిపేర్ చేసుకున్న అప్పడాలపైన ఉండే పిండిని అంతా దులిపేసేసిన తర్వాత ఇలా ప్లేట్ లోకి సర్వ్ చేసేయండి। ఈ అప్పడాలని నీడలోనే మనము ఆరబెట్టుకోవచ్చండి। 3 గంటలల్లో ఫ్యాన్ గాలికి ఆరిపోతాయి మనకి, లేదంటే ఎండ కొంచెం ఎక్కువ ఉండే వాళ్ళు ఎండలో అయినా పెట్టుకోవచ్చు। కాకపోతే అప్పడాలనేవి కొంచెం ముడుచుకుపోయినట్టు వస్తాయన్నమాట ఎండలో పెడితే। నేను ఇక్కడ కొన్ని అప్పడాలు ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకున్నాను, అలాగే కొన్ని అప్పడాలు ఎండలో ఆరబెట్టుకున్నాను। ఇలా 3 గంటలల్లో మనకి అప్పడాలు అనేవి రెడీ అయిపోతాయండి। ఇప్పుడు ఈ అప్పడాలని ఒక ప్లేట్ లోకి తీసుకున్నాను। ఇలాగా తీసుకొని డీప్ ఫ్రైక్ సరిపడా ఆయిల్ ని పెట్టుకోండి, ఆయిల్ బాగా వేడిగా ఉండాలి। టిఫిన్ బాక్సెస్ మీద మూతలు ఉంటాయి కదండి, వాటితో చేసుకుంటే అచ్చం బయట అప్పడాల సైజ్ ఎంత అయితే ఉంటుందో అలాగే ఉంటుందన్నమాట। ఇక్కడ నేను డీప్ ఫ్రైక్ సరిపడా ఆయిల్ పెట్టుకున్నాను, ఇప్పుడు ఆయిల్ లో అప్పడాలను వేసుకుంటున్నానండి। చూసారా, చాలా బాగా పొంగింది కదా। వంట సోడా అనేది కొంచెం ఎక్కువే వేసుకోండి, అలాగే పిండిని బాగా ప్రెస్ చేస్తూ 15 నుంచి 20 నిమిషాల పాటు బాగా గట్టిగా కలుపుకోవాలన్నమాట, వాటర్ ఎక్కువ వేయొద్దు। ఈ చిన్న టిప్స్ పాటిస్తే అప్పడాలను మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట। ఐ హోప్ ఈ రెసిపీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి। నచ్చితే గనక నా ఛానల్ని మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి। థ్యాంక్ యూ।